అందరికీ నమస్తే నల్లా ఎట్లున్నారు అందరు మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను వల్ల ఇక మళ్ళా మిర్రర్ టీవీ ఛానల్లా పాటలు పాడిపించుకోక షానద్దులైతుంది కదా ఈయల్లా మట్టిలో మాణిక్యాన్ని మీ ముంగటికి పట్టుకొచ్చిన పరిచయం అక్కర్లేని వ్యక్తి సోషల్ మీడియాలో బూర్గుల యాదక్క అని కొడితే అక్క ఈ పుట్ల కొద్ది పాటలు వస్తాయి ఇక మరి బూర్గుల యాదక్క బహుజన రాక్ స్టార్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టిండు పేరు ఆ బూర్గుల యాదక్క మన దగ్గర ఉన్నది అక్కతోని ఇలా మంచి మంచి పాటలు వాడుకొని మాస్ ఎంజాయ్ చేద్దాం సరేనా సరే మొదలు పెట్టాం నమస్తే యాదక్క నమస్తే మమ్మీ మీకు కూడా మాకు కూడా నమస్తేనా ఛానల్ కు మీకు మరి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీరు నన్ను గుర్తించి ఇంత దాకా విలిపించినందుకు మీ ఛానల్ కు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇక నీ మట్టి పాటలు వినిపించేదందుకు నేను అడగంగానే ఈడి దాకా వచ్చినవు నీకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు అమ్మ అనాలన్నా బురుగుల యాదక్కా అనల్ల నేను నేనేమన ఇష్టం ఎట్లా మంచిగా బహుజన రాక్ స్టార్ అనాలనా నీ ఇష్టం ఎట్ల నన్న పిల్సుకో ఇయ్యే అమ్మ లాంటి దాన్ని అనుకొని ఎట్ల నన్న నీ ఇష్టం సరే ఎట్లుండు బానే ఉండు ముందుగా కుశలం అడగాలి కదా అవును అందుకని ఎట్లున్నావు అని అడిగినా అంత కుశలమే అంత నిమ్మలం అంత నిమ్మలమే అంత కుశలమే రైట్ ఎట్లా మొదలు పెట్టినావు నీ పాట ప్రయాణం పాట ప్రయాణం అంటే మేము చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎవరన్నా వాడుతుండేనా లేకపోతే అమ్మ నాన్న వాడుతుండేనా ఎట్లా అబ్బింది పాట అంతగానో అంటే ఇవన్నీ అనుకునే ముందు యాదక్క గొంతు ఒకసారి ముందుగా వినిపించాలి వినిపించిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అవును ఎక్కడి నుంచి మొదలైంది అక్క ప్రయాణం అని అందరికీ తెలుసుకునేటట్టు ఆతృత కలగాలి ముందుగాల ఒక పాట వాడుకుందామా ఏదన్న సరే మేడం నీకు ఏది అనిపిస్తే అట్లా వాడు ఏ పాట వాడుతావు ముందుగాల ముందుగాల ఫస్ట్ నన్ను రాక్ స్టార్గా తెచ్చిన పాట వాడదాం ప్రవీణ్ సారే లేచి వీడియో తీసి నన్ను బహుజన రాక్ స్టార్ అని పేరు తెచ్చాడు మరి ఆ సార్కు కూడా అంగ ధన్యవాదాలు ఈ లోకానికి పరిచయం చేసినాడు అంటే ప్రవీణ్ సార్ గారే మరి ఆయనకు కూడా ఇంకొకసారిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ పాటనే వాడతా పాడేసి కూలినా పేదలంతా కలిసి కట్టుకుందాము మహనీయుల మాటలిందము బహుజనుల్లార బహుజనుల బాట ఓదము బహుజనుల్లార మాదిగోళ్ళు మంగాళ్ళు కుమారొళ్ళు కమారొళ్ళు కులమత భేదాలు వద్దన్నా బహుజనుల్లార మనమంతా సమానమన్నో బహుజనుల్లార నేతి బీరకాయ వంటి నీతి లేని మనుషులంతా మోసాలు చేస్తారన్నో బహుజనుల్లార మనమంతా ఒక్కటై మోసాలు తెలుసుకొని కుట్రలన్నీ కొడుదాము బహుజనుల్లార నీ కోసం నా కోసం ఎనుకబడ్డ వరల కోసం ప్రవీణన్న వస్తున్నాడు రో బహుజనుల్లారా బహుజనుల బాట ఓదము బహుజనుల్లార సాలె పురుగు గూడు లేక సాలినంత దోసుకొని ఉన్నాడు రో బహుజనుల్లార లేనాడు రో బహుజనుల్లారా సూపర్ గొంత ఎంత అద్భుతంగా ఉన్నదమ్మ నీది అంటే చాలా అద్భుతము ఇక మరి గిట్ల వాడినాక ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టకపోతే ఏం చెప్తారు చానంటే చాలా అద్భుతంగా ఉన్నది అసలు మాటకు పాట వాడే విధానానికి గొంతులో చాలా తేడా ఉన్నది కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఏ సందర్భంలో ఇక్కడ అక్కడ నచ్చి నువ్వు పాడింది పాట అయితే సారే బూరుగులకి వచ్చాడు బూరుగులకు వచ్చి ఆయన స్పీచ్లు అన్నీ ఇన్నా నేను ఇక పిల్లలను ఎంతో మందిని చదివిచ్చినా ఎవరెస్ట్ ఎక్కించినా ఒక పూర్ణ అనే తొమ్మిది సంవత్సరాల పాపం ఎవరెస్ట్ ఎక్కిచ్చినా ఎంతో మంది డాక్టర్లు అయినరు యాక్టర్లు అని అనిపిచ్చినాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మన ప్రవీణ్ అన్న ఆశ బహుజనుల బిడ్డలంతా మంచి చదువు చదివీరంట గలిమోటరెక్కిరంట పైలెట్లు అయింద్రంట పంతులు అయింద్రంట డాక్టర్ అయిన్రంట యాక్టర్ అయ్యింద్రంట మన ప్రవీణ్ అన్న ఆశా గిరిజనుల బిడ్డనంట ఒక బుజ్జిపూర్ణనంట ఎవరెస్టు ఎక్కిందంట ఒక బుజ్జిపూర్ణనంట ఎవరెస్టు ఎక్కిందంట మన కాశీరాము మాట మన మాయవతి బాట అంబేద్కరు అండ మనకందరికీ ఉండ మన అంబేద్కర్ అండా మనకెల్లప్పుడు ఉండ సూపర్ ఈ పదాలు ఎట్లా రాసుకుంటావా నేనేం రాసుకోను అన్ని నా మైండ్ లో పెట్టుకుంటా ఖాళీ నోటితోనే ఇట్లా రాసులు లేదు పెన్ను పుస్తకం అట్టు లేదు చదువుకున్నావా ఏం చదువుకోలేదు ఏమీ చదవలే ఏమీ చదవలేదు కాని అసలు ఒక కవి కవిత్వం అల్లినట్టే ఏంది అది అసలు మామూలు కాదు అంటే మామూలుగా పాడుకుంటారు ఊళ్ళల్లో పాటలు ఎట్లా వాడుకుంటారంటే వాళ్ళకు తోలిచినట్టు వాళ్ళు వాడుకుంటారు కానీ అయితే ఈ ప్రాసాలు ఇవి ఉంటాయి కదా అవి కలవాయి కానీ అండ దండ ఇవన్నీ కలిసేటట్టు వాడుతున్నావు కదా అయితే ఈ ఇట్లా ఇట్లా మన మీద చాలా మంది కుట్రలు చేస్తారు కదా ఇక అంబేద్కరే మనకు అంబేద్కరే చూడాలి ఇక మన మీద నువ్వు ఇంత త్యాగం చేసి వచ్చినందుకు అంత జీతం మొదలుకొని వచ్చినందుకు ఇక మనలాంటి వాళ్లకు అంబేద్కర్ ఇక చూడాలి అని అంబేద్కర్ అండ మనకు అందరికీ ఉండ మా మీద కూడా అట్లేనే మమ్మల కూడా చూడను అంబేద్కర్ అట్లా అయితే నేనేమంటున్నా అంటే అన్ని సేమ్ అక్షరాలు కలిసిపోతాయి అన్నట్టు అటు ఎట్లా అంటే ఇది మైండ్ నుంచి అల్లుతుంది పాట అని అనిపించదు ఎవరికి రాసిండ్రేమో అందుకని అన్ని అక్షరాలు కలిసినాయని అనుకుంటారని నేను చెప్తాను ఎవరు మా ఇంట్లో పిల్లలు ముగ్గురు నా బిడ్డలు ఇద్దరు నా కొడుకు చిన్నప్పటి నుంచి బయట బయటనే చదివిస్తున్నా పిల్లలను ఊళ్ళు ఎక్కడా ఉంచుతలేను మేము చాలా కష్టాలు వాడి వ్యవసాయం చేసుకునేటోళ్ళం మా ఆయన నేను ఇక మళ్ళా మా కష్టాలు కూడా మా పిల్లలకు రావాలని ఇంకా మేము తరాల నుంచి కూడా అదే జీవితం జీవించాల ఈ జీవితాలు మారాలంటే చదివే దీనికి ఇక పరిష్కారం అప్పుడప్పుడు ఏమంటుండ్రంటే అమ్మను మించిన దైవం లేదు చదువుకు మించిన సంపద లేదు అంటుండ్రి ఊలరా అదే నా మైండ్ కు తీసుకున్న నిజంగానే ఇక చదువుకు మించింది ఏమీ లేదు మనను అన్న అమ్మకంటే ఏ దైవం కూడా లేదు చిన్నప్పటి నుంచి పాలిచ్చి పెంచి పెద్దగా చేసిన అమ్మకంటే నిజంగానే ఏ దేవత కంటే అమ్మనే మనకు ముఖ్యం అనుకోని ఇక పిల్లలను మాట్టుకము మా బాధ రానియొద్దు మా కష్టాలు మా పిల్లలకు రానివద్దు అని ఇక పిల్లలను మాటకం హాస్టల్లా బయట బయట ఎవరినో మీలాంటి వాళ్ళని సలహాలు అడుగం ఎక్కడేస్తే బాగుంటది ఏడా చదివియాలి అట్లా ఇట్లా మాకు చదువు ఏం వేరే ముగ్గురు పిల్లల్ని మా కొడుకు లా చేసిండు హైకోర్టుల అడ్వకేట్ గా చేస్తున్నాడు ఆఫీస్ పెట్టిండు ఇక్కడనే అమిర్పేట ఇక ఇంకో పాపనేమో పీజీ అయిపోయింది ఆమె పిహెచ్డి చేస్తూ అంటుండదు ఇంకొక ఆమెనేమో డిగ్రీ అయిపోయింది నర్సు గా తీసుకున్నది ఆమె హాస్పిటల్ లో ఉంటాము ఇంటికాడ తండలాడి మొత్తం మీద పెద్ద పెద్ద చదువులు దాకా డిగ్రీలు పీజీ ల దాకా వచ్చిన ఇక ఎట్లా నాన్న మేమేం చేతాం ఇక చదువు అయితే ఇచ్చిరు సంపద అంతే కదా వాళ్ళు ఇష్టం ఇక చదువుకున్నంత మంది మీరు కష్టపడ్డారు చదువు అయితే సంపద ఇచ్చిర్రు ఇక అందరికి ఇక ఇరవై రెండు ఇరవై మూడు అయితున్నాయి ఇక వాళ్ళ కాలం మీద వాళ్ళు ఏమన్నా చదువు చదువుకున్నారు ఇవాళ రెక్కలు వచ్చినాయి ఇట్లా నాన్న బతకని ఇక మేమేం చేతాం ఇప్పుడు ఇట్లా పాటలు పాడుతున్నావు కదా మీ కొడుకు సపోర్ట్ కానీ బిడ్డల సపోర్ట్ కానీ ఎట్లుంటుంది నీకు మా కొడుకు సపోర్ట్ ఫుల్ ఉంటుంది ఏమంటారు అంటే మా కొడుకు అంటే ఒక కొడుకే కాదు ఎన్ని జన్మల పుణ్యమో నాకు ఈ మీడియం ముందు చెప్పే అవకాశం దక్కినందుకు కూడా నాకు చాలా గర్వకారణం బాధ వచ్చినప్పుడు మా నాయన మే మా నాయన తోటి ఎట్లా మాట్లాడుకుంటున్నో సేమ్ నా కొడుకు తోటి కూడా అట్లే మాట్లాడతా సేమ్ మా నాయన పోలికలే ఉండయి మా కొడుకు దగ్గర కూడా మా నాయనతో ఏమన్నా కష్టం వచ్చినప్పుడు గిట్లా గట్లా అంటా అని నేను ఏ విధంగా చెప్పుకుంటున్నా సేమ్ మా తోటి కూడా అట్లే చెప్తా మా సేమ్ మా నాయన లేకనే నా ఆకలి చూస్తాడు ఇప్పుడు హైదరాబాద్ లో దిగంగానే ఎక్కించక పొన్నికొచ్చి అమ్మ తిన్నావా అంటాడు ఫస్ట్ అంటే ఒక తండ్రే కదా కడుపు చూసేది అట్లా మా నాయననే నా కొడుకు లేక పుట్టేనో ఏమో నాకు రాంగ్ అనే తిండి గురించి అడుగుతాడు అనుకుంటా నేను ఇన్ని పాటలు కైగడతావు కదా మరి నీ కొడుకు మీద ఏదైనా పాట కైగట్టినవా ఇక నా కొడుకు మీద ఏం కట్టలే కట్టలేదా మాటలే చాలంట మాటలే అమ్మ గురించి ఏమైనా పాట పాడతావా ఇక అమ్మ గురించి అంటే ఈ అమ్మ గురించి కూడా ఏమి అట్లా కాదు కష్టాల మీదకెళ్ళి అయితే వస్తాయి ఇక